వెల్కమ్ టు అరవింద గోసేవ తెలంగాణ. సో యాక్చువల్లీ ఈరోజు ఒక కొత్త విషయం అండి. ఏంటంటే అసలు ఈ ఛానల్ ఎందుకు నడుస్తుంది, ఈ కొద్దిగా గొప్ప ఈ ప్రయత్నం దేనికి అంటే, సో ఫార్మర్స్కి అంటే డైరీ ఫార్మ్స్ దేశీ కల్చర్ చేయాలనుకున్న వాళ్ళకు బ్రీడ్ గురించి అవగాహన సరిగ్గా లేక చాలామంది మోసపోతున్నారు క్రాస్ బ్రీడ్స్ తీసుకొని. సో అవి సరిగ్గా పాలు పెట్టడం లేదు. అదేవిధంగా అసలు బ్రీడ్ అంటే ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చిన్న ప్రయత్నం అండి ఇది. సో ఈరోజు మన టాపిక్ గిర్ గురించి మాట్లాడుకుందాం. సో గిర్ చాలామందికి తెలుసు, బట్ అందుకే తెలుసు కాబట్టి కొంచెం డీటెయిల్ అకౌంట్ పెడదాం, ఒకటి కాకపోతే రెండు వీడియోలు అయినా సరే మంచి డీటెయిల్ అకౌంట్ పెడదామని కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి గిర్ అండి. సో ఈ గిర్కి గిర్ అనే పేరు వచ్చింది. సో యాక్చువల్గా గిర్ అనేది గుజరాత్ బ్రీడ్. సో గుజరాత్లోని గిర్ ఫారెస్ట్ నుంచి ఒరిజినేట్ అయిన బ్రీడ్. సో దానికి ఆ ఫారెస్ట్ పేరు మీదుగా గిర్ అనే పేరు వచ్చింది. సో గిరి జాతి అని పిలుస్తారు మనం, గిర్ అని పిలుస్తాం గిరి క్యాటిల్, ఇండిజినియస్ క్యాటిల్. సో గిరి గురించి ఫస్ట్ క్యారెక్టర్ తెలుసుకుందాం. క్యారెక్టర్స్ ఏముంటాయంటే, ఫస్ట్ మన హెడ్ నుంచి వస్తే దీనికి చాలా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఆ స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి అంటే, నుదురు అనేది ఉబ్బెత్తుగా ఉంటుంది చాలా. సో ఆ ఉబ్బెత్తుగా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఆ స్కల్ బోన్ అంత టఫ్గా ఉండడం వల్ల, అంత ఉబ్బుగా ఉండడం వల్ల ఎంత హై టెంపరేచర్ అయినా అది హెడ్ వరకు రీచ్ కాకుండా కాపాడుతుందండి. సో ఎంత ఎండలో అయినా అది ఇబ్బంది పడదు. ఆ ఇండికేషన్ అది, ఆ ఉబ్బెత్తుగా ఉన్న నుసులకు కారణం అది. కొమ్ములకు వచ్చేసరికి కొమ్ములు ఏంటంటే తలపై భాగంలో మొదలవుతాయి, బట్ ఆ గ్రోత్ అనేది కిందికి ఉంటుంది, భూమి వైపుగా కిందికి స్టార్ట్ అవుతుంది గ్రోత్. సో అది మెయిన్ పాయింట్. కొన్నిటిలో ఏంటంటే అది యూ కర్వ్ తీసుకుంటుంది, అంటే కర్వ్ అవుతుంది మళ్ళీ కొండిలాగా, లేదంటే కొన్నిటికి స్ట్రేట్గా వెళ్తుంది, కొన్నిటికి బాడీకి స్ట్రేట్గా వెళ్తుంది. ఈ విధంగా ఉంటాయి, బట్ స్టార్టింగ్ మాత్రం ఖచ్చితంగా నుదుటి నుంచి కొమ్ములు అనేవి కిందికి ఉంటాయి. సో అదొక క్యారెక్టర్ అండి. అదేవిధంగా కళ్ళను చూసుకున్నట్టయితే, సో కనుగుడ్లకు ఉండే పైన కనురెప్పు ఉంటుంది కదా పైన, అది చాలా ఉబ్బుగా ఉండి ఆ కంటి గుడ్డుకు ముందుకు వస్తుంది, ఇంకా రూఫ్ లాగా వస్తుంది. సో ఆ రూఫ్ లాగా ఉండడం వల్ల ఏదైతుందంటే, ఇప్పుడు సన్లైట్ 90 డిగ్రీస్ కండిషన్ ఏదైతే ఉంటుందో, స్ట్రైట్గా సన్లైట్ కట్టి కండిషన్ ఏదైతే ఉంటుందో, సో చూపుకి ఇబ్బంది పడకుండా, అదే ఆ సన్లైట్ డైరెక్ట్గా కంటికి తాకకుండా, ఆ కళ్ళు ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి ఆ రూఫ్ లాంటి సిస్టమ్ ఏదైతే ఉందో హెడ్లో, అది చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఎండ తాకిని తట్టుకునే విధంగా. అదేవిధంగా హెడ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే, సో డైమండ్ స్ట్రక్చర్ అండి హెడ్, డైమండ్ స్ట్రక్చర్. డైమండ్ అయినా 3D చూస్తే డైమండ్ ఎలా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. సో త్రికోణాకారంలో ఉంటుంది. అదేవిధంగా చెవుల గురించి మనం మాట్లాడుకుంటే, చాలా పర్ఫెక్ట్ కండిషన్ అండి కౌక్కి. చాలా అంటే చాటల్లాగా ఉంటాయి చెవులు, చాలా పెద్దగా పొడవుగా సన్నంగా ఉంటాయి. సో ఒక చాలా బ్లడ్ వెజల్స్ సర్క్యులేట్ అయి ఉంటాయి దాంట్లో. సో దీని మెయిన్ ఫంక్షన్ ఏంటి, మెయిన్ పని ఏంటి అంటే, హెడ్కి బ్లడ్ని స్పీడ్గా వెళ్లకుండా కంట్రోల్డ్గా వెళ్ళే విధంగా, ఎంత ఎలాంటి కండిషన్స్ ఉన్నా, ఫీవర్ ఉన్నా, ఎలాంటి టెంపరేచర్ హైగా ఉన్నా, సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ హెడ్కి బ్రెయిన్కి ఒక కరెక్ట్ పద్ధతిలో పంపించడానికి ఈ ఇయర్స్ అనేటివి ఉపయోగపడతాయండి. అదేవిధంగా హెడ్ దగ్గర ఎంత ఇన్సెక్ట్స్ కీటకాలు ఏమైనా వచ్చినా వాటిని, ఆ హెడ్ని రక్షించుకోవడానికి, కళ్ళని రక్షించుకోవడానికి ఈ చెవులు చాలా బాగా ఉపయోగించుకుంటాయి. ఈ చెవులు కూడా చాలా పొడవుగా, అంచులు వచ్చేసరికి అంటే కరువు అయి ఉంటాయండి, కర్లీగా తిరిగి ఉంటాయి. సో అదొక క్యారెక్టర్ అండి గిర్లో. అదేవిధంగా హంప్. సో అన్ని దేశీయ వాళ్ళలో ఖచ్చితంగా హంప్ ఉంటుంది. కొన్ని దేశీయ వాళ్ళు ఏంటంటే ఫీమేల్స్ తక్కువ హంప్ ఉంటుంది, మేల్స్లో ఎక్కువ హంప్ ఉంటుంది, బట్ గిర్లో అలా కాదండి. మేల్స్ ఫీమేల్స్ డామినెంట్గా ఉంటాయి, అంటే ప్రతి దాంట్లో బెస్ట్ హంప్ ఉంటుందండి గిర్లో. అదేవిధంగా బాడీ లైన్ అంటే హంప్ నుంచి టెయిల్ వరకు ఒక లైన్ గీస్తే, ఒక స్కేల్తో గీసినట్టుగా స్ట్రైట్గా ఉంటుందండి. సో దాన్ని బాడీ లైన్ అంటారు. దేశీయ ప్రతి ఒక్క దేశీయ ఆవులో అది చాలా బాగా డెవలప్ అయింది. సో గిర్లో కూడా చాలా మంచి బాడీ లైన్ ఉంది. అదేవిధంగా తోక కూడా హెల్దీగా అండ్ స్ట్రైట్గా చాలా పొడవుగా ఉంటుందండి. సో పిన్ బోన్ స్ట్రక్చర్ అంటే వెనుక ముడ్డి భాగం అనేది సాగదీయబడినట్టుగా కిందికి కర్వేచర్తోనే ఒక కరువు లాగా ఉంటుందండి. సో అడ్డర్, మన నెక్స్ట్ టాపిక్ అడ్డర్కి వచ్చేసరికి, అడ్డర్ ఏంటంటే సేమ్ అన్ని దేశీయ లావులు వెనుక భాగం నుంచి స్టార్ట్ అయ్యి అడ్డర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బొడ్డును టచ్ అవుతూ ఆ బొడ్డు నుంచి కనెక్షన్ గంగడోలకు టచ్ అవుతుందండి. సో గంగడోలు నుంచి ఒక లైన్ గీస్తే వీటన్నిటిని టచ్ చేసుకుంటూ ఆ స్కిన్ అనేది వెళ్తుందండి. సో ఇది ఒక క్యారెక్టర్ అన్ని దేశీయ వాళ్ళ యావుల లాగానే ఇది, బట్ అన్ని బొడ్డు మనకు పర్ఫెక్ట్గా విజిబుల్గా క్లియర్గా ఉంటుంది. సో ఇవండి క్యారెక్టర్స్. సో స్కిన్ ప్యాటర్న్స్ ఏమున్నాయి గిర్లో? సో ఫస్ట్గా మనం 3 ప్యాటర్న్స్ అనుకుందామండి. ఒకటి లైట్ బ్రౌను, తర్వాత థిక్ బ్రౌను, తర్వాత కాబ్రీ కలర్ అండి. సో ఈ 3 ప్యాటర్న్స్ అనుకుందాం. మీరు ఇంతకుముందు కాబ్రీ కలర్ చూసారు కదా వీడియో వచ్చింది, ఏంటి
మొత్తం బాడీ మీద అక్కడక్కడ వైట్ స్పాట్స్ వస్తాయి, అంటే అక్కడక్కడ అంటే మొత్తం బాడీ మొత్తం వస్తాయి. గంగడోలుకి వస్తేనే మాత్రమే కాదు, ఇట్లా బాడీ మీద అక్కడక్కడ స్పాట్స్ వస్తాయి. సో ఆ స్పాట్స్ రావడం దాన్ని కాబ్రీ అంటారండి. ఇది ఒక స్కిన్ టోన్ పేరు అంతే, అది సపరేట్ బ్రీడ్ కాదు, గిర్లో స్కిన్ టోన్ పేరు. ఆ స్కిన్ టోన్ ఉంటే దానికి ఆ పర్టికులర్ మెన్షన్ కాబ్రీ గిర్ అని మెన్షన్ చేస్తారు. అండ్ చెప్పాను కదా త్రీ ప్యాటర్న్స్ చెప్పాయి. సో లిలిడీ అనే ప్యాటర్న్ ఒకటి మీరు చూస్తుంటారు, ఇప్పుడు లిలిడీ బుల్స్, ఇప్పుడు అర్జున్ మోర్బీ, ఈ లిలిడా ప్యాటర్న్స్ అనేది మీరు చూస్తూ ఉంటారు కదా. సో ఈ లిలిడా ప్యాటర్న్ మధ్యలో ఇక్కడ యాడ్ అయిందండి. ఈ మధ్యలో యాడ్ అయిందని ఎందుకు అంటున్నానంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, సో చాలామంది బ్రీడర్స్ ఈ లిలిడీ ప్యాటర్న్ గిర్ని యూజ్ చేయట్లేదు. సో వాళ్ళకు కూడా క్లారిటీ లేదు, ఎందుకంటే ఇది ఎక్కడ యాడ్ అయింది అసలు. మనకి ఫస్ట్ హిస్టరీని చెక్ చేసుకుంటూ వస్తే లిలిడా లేదు, బట్ ఇది ఎక్కడ యాడ్ అయింది అన్న డౌట్తో వాళ్ళు మ్యాక్సిమం బ్రీడర్స్ దాన్ని కొంచెం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని విన్నాను. ఎంతవరకు కరెక్టో కాదో తెలియదు, సో తప్పుంటే క్షమించాలి. సో ఈ త్రీ ప్యాటర్న్స్ అయితే మనం యాన్షియంట్గా చూస్తూ వస్తున్నాం, హిస్టరీలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఏ బుక్స్లో అయినా. సో దీన్ని మనం కన్సిడర్ చేద్దాం ఈ త్రీని. లిలిడా అనేది బ్యూటీ లైన్ కోసం మనం వాడచ్చు, ఎందుకంటే ప్యూర్ గిర్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి, ఒక కలర్ దగ్గరనే చేంజ్ ఉంది కాబట్టి, సో మనం వాడచ్చు, దాంట్లో కూడా తప్పేం లేదు. బట్ చూడండి స్పెషల్ క్యారెక్టర్ కింద లిలిడా తీసుకోండి, త్రీ క్యారెక్టర్స్ని యాన్షియంట్ గిర్ క్యారెక్టర్స్గా స్కిన్ ప్యాటర్న్స్గా తీసుకోండి. సో గిర్కి స్పెషాలిటీస్ ఏమున్నాయి, సో గిర్కి స్పెషాలిటీస్ ఏమున్నాయి ఇప్పుడు అంటే, ఫస్ట్ ప్రకృతి సిద్ధంగా అంటే ప్రకృతికి తగ్గట్టుగా మౌల్డ్ కాబడ్డ లక్షణం గిర్ స్పెషాలిటీ అండి. సో హెయిడ్ స్ట్రక్చర్ కావచ్చు, నుదురు కావచ్చు, కొమ్ములు కావచ్చు, గంగడోలు కావచ్చు, బాడీ లైన్ కావచ్చు, ఎవ్రీథింగ్. సో ప్రకృతికి ఏ ప్రకృతిలో ఉన్న ఎలాంటి కండిషన్కైనా సెట్ కావడానికి దాని బాడీ మౌల్డ్ అయ్యింది ఒక పాయింట్. రెండోది ఇంటర్నల్గా వెళ్తే, సో కొన్ని దేశీయ ఆవు జాతుల మూత్రాన్ని తీసుకొని ఒక దాదాపుగా 190 జాతులకు సంబంధించిన తీసుకొని వాటిని ఏం చేశారంటే, 190 శాంపిల్ని ఏం చేశారంటే చెక్ చేస్తే ఏ దేశీయ ఆవు మూత్రంలో కూడా గోల్డ్ కంటెంట్ అనేది లేదు, ఎడిబుల్ గోల్డ్ కంటెంట్ అనేది. బట్ గిర్లో మాత్రమే స్పెషల్గా ఈ ఎడిబుల్ గోల్డ్ కంటెంట్ అనేది ఉంది. సో గోమూత్రాన్ని చాలామంది క్యాన్సర్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, చాలామంది హెల్త్ పరంగా మెడికల్ ఇష్యూస్ పరంగా తాగుతూ ఉంటారు. సో దాంట్లో అన్నిటికంటే బెస్ట్ గోమూత్రం ఏది అంటే గిర్ గోమూత్రం అండి. సో గిర్ మాత్రం మెన్షన్ స్పెసిఫిక్గా తీసుకుంటారు. సో ఆ గోమూత్రంలో చాలా ఇంపార్టెంట్ అండి. సో పాలు అన్ని దేశీయ పాలు ఆవులలాగానే పాలు, దాంట్లో ఏం తేడా లేదు, పాలలో ఏం గోల్డ్ కంటెంట్ లేదు. సో ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్ గిర్లో. అదేవిధంగా మనం రేట్స్ గురించి నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో మార్కెట్ ఎలా ఉంది, రేట్స్ ఎలా ఉంది, వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో బుల్స్ ఇంకొక అడ్వాంటేజ్, మెయిన్ అడ్వాంటేజ్ ఏంది గిర్లో అంటే, మనం ఒక 10 ఆవులు తెచ్చుకున్నామండి, 10 ఆవులు తెచ్చుకున్నప్పుడు ఓకే అవి ప్రెగ్నెంట్ తెచ్చుకున్నాం, ఈ నిన్న అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ ఎలా, మళ్ళీ కన్సీవింగ్ ఎలా, సో కన్సీవింగ్ రేట్ గిర్లో ఎలా ఉంది. సో కన్సీవింగ్ రేట్ గిర్లో చాలా మంచిగా ఉందండి. సేమ్ ఒక యాజ్ యూజువల్ ఫార్ములా ఏంటంటే, గిర్తో బుల్తో క్రాస్ అయితే 95% సక్సెస్ రేట్ ఉందండి, 90-95%. అదే సేమ్ అయితే ఖచ్చితంగా 30-35%. సో ఆ 30-35%లో మనం పర్ఫెక్ట్ ఫీడ్ మినరల్స్, మినరల్ న్యూట్రియంట్స్, మినరల్ మిక్చర్స్ పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటూ వెళ్తే ఆ సెమన్తో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీకు అన్ని బుల్స్ కనిపిస్తుంటాయి మీరు చూస్తున్న వీడియోలో, సెమన్తో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఇంకోటి అడ్వాంటేజ్, మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఆల్రెడీ గిర్ని చాలామంది బ్రీడర్స్ డెవలప్ చేయడం వల్ల, సో మనకు బెస్ట్ బుల్స్, ఇండియాలో బెస్ట్ బుల్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉన్నాయి, వాటి సెమన్ స్టార్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి ఆల్ ఇండియా వైడ్లో మొత్తం గిర్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి, ఒక ట్రెండ్ అయిపోయింది కాబట్టి, మనకు ఆల్ ఇండియా వైడ్ గిరావులు ఉన్నాయి, అదేవిధంగా ఆల్ ఇండియా వైడ్ మనకు సెమన్ అనేది అవైలబుల్గా ఉంది. సో బుల్స్ కూడా మనకు చాలా బుల్స్ అవైలబుల్గా, నేమ్డ్ బుల్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు నేను ఇప్పుడు పెడుతున్న బుల్ పిక్చర్స్ కూడా ఫేస్బుక్లో నేను ఫాలో అవుతున్నప్పుడు నాకు ఫీడ్బ్యాక్లో వస్తున్న బుల్స్ అండి ఇవన్నీ. సో మంచి బ్లడ్ లైన్ బుల్స్, సెవెన్ స్టార్ ఇప్పటికీ అవైలబుల్గా ఉన్న బుల్స్ అండి ఇవన్నీ. సో ఎక్కడో పాత బుల్స్ పెట్టలేదు, ఇప్పుడు ప్రజెంట్ సెవెన్ స్టార్ అవైలబుల్గా ఉన్న బుల్స్ కాబట్టి వీటి గురించి డైరెక్ట్ అందుకే స్క్రీన్ షాట్స్ పెట్టేశాను, ఎందుకంటే నాకు గొప్పతనం ఇందులో నాకు బయట సోషల్ మీడియాలో దొరుకుతున్న ఇన్ఫర్మేషన్ మీకు వీడియో రూపంగా ఒకే దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి. సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అండి, ఇప్పుడు అడ్వాంటేజ్ గిర్లో. సో ప్రకృతి సిద్ధంగా ఆల్రెడీ మౌల్డ్ అవుతుంది, ఎక్కడైనా అలవాటు పడగలుగుతుంది, డైరెక్ట్ ఇండికేషన్. గిరిమూత్రంలో గోల్డ్ కంటెంట్ ఉంది, ఎడిబుల్ గోల్డ్ కంటెంట్ ఒక ట్రెండ్ అయిపోయింది. తర్వాత మనకు సెమన్ స్ట్రాస్ బుల్స్ వైడ్గా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ ఇవి కొంతవరకు మనకు ఉన్న బెస్ట్ ఆప్షన్స్ అండి. సో మనం నెక్స్ట్ ఏం చూద్దామంటే, ఈ నెక్స్ట్ వీడియోలో మనం ఈ యాక్చువల్గా గిర్ డైరీకి కరెక్టా కాదా, గిర్ ఏ రేట్స్లో ఉంది, సో ఎక్కడెక్కడికి వెళ్తే ఎక్కడెక్కడ
ఎలాంటి బ్రీడ్స్ ఉన్నాయి, ఎక్కడ స్పెషల్ బ్రీడ్స్ ఉన్నాయి, ఎక్కడ మంచి మంచి బ్రీడ్స్ ఉన్నాయి ఏ ఏరియాలలో. అదేవిధంగా ఆ గిర్ మీద ఏది ఏ సిమెంట్స్ వాడాలి, ఎలాంటి బుల్స్ వాడాలి, ఇప్పుడు ప్రజెంట్ ఏం బుల్స్ ఉన్నాయి మనకి. సో ఇవన్నీ ఒక వీడియోలో ప్రాపర్గా డిస్కస్ చేద్దాం బ్రీడింగ్ పర్పస్లో, బ్రీడింగ్ లెవెల్లో. సో కాస్ట్ గురించి ఒక వీడియో, బ్రీడ్స్ గురించి ఒక వీడియో మెన్షన్ చేద్దాం. బట్ గిర్లో, గిర్ అనేది చాలా వైడ్ టాపిక్ అండి. సో ఈ వైడ్ టాపిక్ని కవర్ చేయాలంటే సింగిల్ వీడియోలో 10-11 మినిట్స్లో కంప్లీట్ చేద్దామంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరకదు. సో నేనేమనుకుంటున్నాను, యాక్చువల్గా క్యారెక్టర్స్ గురించి ఒక వీడియో, తర్వాత వాటి స్పెషాలిటీ గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ దీంట్లో మ్యాక్సిమం క్యారెక్టర్స్, స్పెషాలిటీస్, కొంచెం చిన్న అవుట్లుక్స్, బుల్స్ గురించి కూడా చిన్న అవుట్లుక్స్ ఇవన్నీ కంప్లీట్ చేశాను కొంతవరకు, నాకు తెలిసినంతవరకు కొద్దో గొప్ప 0.001% కూడా కావచ్చు కాకపోవచ్చు. బట్ ఏంటంటే గిర్ అనేది చాలా వైడ్ టాపిక్ అండి. ఈ గిర్ గురించి తీసుకుంటే అప్పుడు చాలామంది అంటే ఎంతమంది మోసపోతున్నారంటే దళారుల చేతిలో, చాలామంది దళారుల చేతిలో పడి మోసపోతున్నారు. యాక్చువల్గా గిర్ కాదు, ఏదో దేశీ క్రాసు, కానీ దాన్ని గిర్లాగా అమ్మేస్తున్నారు, చాలామంది కొంటున్నారు. సిటీలో అమ్ముతున్న 70-75% ఆవులు క్రాస్ ఆవులు అండి, గిర్ ఆవులు కావు. అవి చూడడానికి గిర్ ఆవులు అని ఉంటాయి బట్ మనం గుర్తుపట్టలేం. బట్ అవన్నీ క్రాసు. వాటిని ఏమంటారంటే గట్టమాలు అంటారు. గట్టమాలు అంటే ఏదో డ్రాబ్యాక్స్ ఉన్న ఆవుల్ని తీసుకొచ్చి అక్కడ తక్కువ రేట్లో కొనుక్కొచ్చుకొని 35,000 36,000 అట్లా కొనుక్కొచ్చుకొని ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు.